మేకతోటి మౌనం దేనికి సంకేతం? ఆమె మామూలు శాఖ చూడడం లేదు. పౌరులకు రక్షణను ఇచ్చే రక్షక భటులకే ఆమె రక్షణగా ఉండే అతిపెద్ద బాధ్యత మోస్తున్నారు. ఏకంగా పోలీస్ మంత్రిగా ఉంటున్నారు, పైగా ఉప ముఖ్యమంత్రి కూడా. అటువంటి పవర్ఫుల్ మినిస్టర్ చాన్నాళ్ళుగా ఐపు అజాలేరు. సాధారణంగా రాష్ట్రాలలో హోంశాఖ ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉంటుంది. శాంతి భద్రతలను చూసే అతి ముఖ్యమైన శాఖ. తెల్లారి లేస్తే ఎన్నో పేచీలు పూచీలు పడాల్సిన శాఖ. ఇంతటి కీలకమైన శాఖను మహిళకిచ్చి ముఖ్యమంత్రి జగన్ తన చిత్తశుద్ధి చాటుకున్నారు. మహిళలు అన్నీ చేయగలరు అన్న తన నమ్మకాన్ని అక్కడ పెట్టారు. మరి అధినేత జగన్ విశ్వాసాన్ని నిలబెట్టి రుజువు చేసుకోవాల్సిన బాధ్యత హోంమంత్రిగా ఉన్న మేకతోటి సుచరిత మీద ఉంది. కానీ 4 నెలలు దాటి 5వ నెలలో ప్రవేశించినా కూడా మంత్రిగా ఆమె తన పనితీరును మెరుగుపరచుకోలేదా అన్న సందేహాలు వస్తున్నాయి. చంద్రబాబు గత కొన్నాళ్ళుగా కేవలం పోలీస్ శాఖనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి దాసోహం అంటున్నారు. వారు పార్టీ నేతల్లా మారారని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు మితిమీరుతున్నారని, విపక్షాల హక్కులను కాలరాస్తున్నారని చంద్రబాబు దాదాపుగా ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారు. ఇక విశాఖలో జరిగిన మీటింగ్లో అయితే ఏకంగా పోలీసులను వైసీపీ పార్టీలో చేరిపోమన్నారు. ఇది నిజంగా డ్యామేజింగ్ స్టేట్మెంట్. చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద అయినా నోటి వెంట ఇలాంటి ఆరోపణలు వచ్చాయంటే పోలీస్ శాఖకు ఎంతటి ఇబ్బంది? జనంలో కొందరైనా నమ్మితే ఇక పోలీసింగ్ సజావుగా జరుగుతుందా? శాంతి భద్రతలు ప్రశ్నార్థకం అయిపోవా? ఇలా గురిపెట్టి మరీ చంద్రబాబు చేస్తున్న విమర్శలు చూసి తట్టుకోలేకపోతున్నారు పోలీసులు. సీనియర్ నేత ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారని మదన పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు బయటకు వచ్చి కౌంటర్ అటాక్ చేశారు. ఇది నిజంగా అసాధారణమైనా కూడా ఏపీలో ఇప్పుడు జరుగుతోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద రాజకీయ విమర్శలు కాకపోయినా ధీటుగా జవాబు చెప్పేందుకు పోలీసు ఉన్నతాధికారులు రెడీ అయ్యారంటే ఆ శాఖను చూసే మంత్రి మేకతోటి సుచరిత ఏం చేస్తున్నట్లో మరి అనిపించక మానదు. శాంతి భద్రతల విభాగం డీజీ రవిశంకర్ మీడియా ముందుకు వచ్చి ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి సజావుగా ఉందని చెప్పుకున్నారు. రాజకీయ పార్టీగా టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం ఉందని కూడా వివరించారు. వర్గ విభేదాలు, సాధారణ తగవులను కూడా రాజకీయ గొడవలుగా చిత్రీకరిస్తున్నారని వాపోయారు. మరో పోలీస్ అధికారి అయితే మాకు రాజకీయ రంగు పులమకండి అంటూ చంద్రబాబును వేడుకున్నారు. ఇక పోలీస్ అధికారుల సంఘం నాయకులు చంద్రబాబు మీద మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్న అనుభవంతో ఎలాగైనా మాట్లాడతారని తగులుకున్నారు. సరే, ఖాకీలు తమ శరీరాన్ని కాపాడుకోవడానికి రంగంలోకి దిగారు. కానీ అసలు ఈ బాధ్యత రాజకీయ నాయకత్వానిది కదా, ప్రత్యేకంగా పోలీస్ మంత్రిది కదా. చాలా కాలంగా చంద్రబాబు ఇలా విమర్శలు చేస్తూ ఉంటే హోంమంత్రి ముందుకు వచ్చి ధీటుగా జవాబిచ్చి టీడీపీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్న మాట వినిపిస్తోంది. మరి జగన్ సర్కార్లో హోంమంత్రిగా మేకతోటి సుచరిత ఉన్నా ఉలకరు పలకరు అన్నట్లుగా ఉంది. కాబట్టి పోలీసులే రాజకీయ విమర్శలకు జవాబు చెప్పాల్సి వస్తోందని అంటున్నారు.